బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జనసేనలో ముసలం రేగింది. జనసేన పార్టీపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవట్టని ఆరోపించారు. మనోహర్ హరిప్రసాద్ చక్రవర్తి లాంటి నాయకుల వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామన్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సరోజ మాట్లాడారు. పంతం నానాజీకి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి పంతం నానాజీ వాడుకున్నారని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లాంటిదని, దానిని ఒక కార్పొరేట్ ఆఫీస్లా నడుపుతున్నారని ఆరోపించారు. జనసేనలో మహిళలకు విలువ లేదన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉందని, పార్టీ అధినేతను కలవనీయరని ఆరోపించారు. బీసీలకు జనసేనలో విలువ లేదని, తాను బీసీను కాబట్టి పార్టీలో విలువ లేకుండా పోయిందని సరోజ అన్నారు. నాదండ్ల మనోహర్ గారికి మెసేజ్ చేశానండి, నన్ను అవమానిస్తున్నారు, నేను శెట్టి బలిజని కాబట్టి అవమానిస్తున్నారు అని పెడితే ఆయన ఫోన్ చేసి అలా ఎందుకు అనుకుంటామో, మనందరం ఒకటే కదా అని మాట్లాడి ఆ రోజుకి నన్ను ఆపారండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, శెట్టి బలిజకి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చున్నా కూడా నేను ఈరోజు రిజైన్ చేయను. నేను ఇదే పంత నారాజీకి వర్క్ చేసి ఉండేదాన్ని. 2019లో పనిచేయలేదండి పంత నారాజీకి. నేను 2019లో పంత నానాజీకి జనసేన పార్టీ టికెట్ ఇస్తే నేను వర్క్ చేశాను. ఆయనకి పొద్దున సాయంత్రం అని, పొద్దున్న సాయంత్రం నేను టైమింగ్స్ పెట్టుకుని ప్రతి ఊర్లోని వెళ్ళి నేను వర్క్ చేశానండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, జనసేన వ్యతిరేక ఓటుని చేలనివ్వను. అది ఏ రకంగా పడుతుంది అనుకున్నావో ఆ రకంగా నేను కష్టపడతాను. ఇక్కడ జనసేన పార్టీ ఓటమి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ నేను పనిచేస్తాను. మాట్లాడే ముందు కాకినాడ జనసేనలో ముసలం రేగింది. జనసేన పార్టీపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాదండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవట్టని ఆరోపించారు. మనోహర్ హరిప్రసాద్ చక్రవర్తి లాంటి నాయకుల వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామన్నారు. ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సరోజ మాట్లాడారు. పంతం నానాజీకి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అండర్ దగ్గర డబ్బులు వసూలు చేసి పంతం నానాజీ వాడుకున్నారని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ లాంటిదని, దానిని ఒక కార్పొరేట్ ఆఫీస్లా నడుపుతున్నారని ఆరోపించారు. జనసేనలో మహిళలకు విలువ లేదన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉందని, పార్టీ అధినేతను కలవనీయరని ఆరోపించారు. బీసీలకు జనసేనలో విలువ లేదని, తాను బీసీని కాబట్టి పార్టీలో విలువ లేకుండా చేశారని సరోజ అన్నారు. మనోహర్ గారికి మెసేజ్ చేశానండి, నన్ను అవమానిస్తున్నారు, నేను శెట్టి బలిజని కాబట్టి అవమానిస్తున్నారు అని పెడితే ఆయన ఫోన్ చేసి అలా ఎందుకు అనుకుంటామో, మనందరం ఒకటే కదా అని మాట్లాడి ఆ రోజుకి నన్ను ఆపారండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, శెట్టి బలిజకి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చున్నా కూడా నేను ఈరోజు రిజైన్ చేయను. నేను ఇదే పంత నారాజీకి వర్క్ చేసి ఉండేదాన్ని. 2019లో పనిచేయలేదండి పంత నారాజీకి. నేను 2019లో పంత నానాజీకి జనసేన పార్టీ టికెట్ ఇస్తే నేను వర్క్ చేశాను. ఆయనకి పొద్దున సాయంత్రం అని, పొద్దున్న సాయంత్రం నేను టైమింగ్స్ పెట్టుకుని ప్రతి ఊర్లోని వెళ్ళి నేను వర్క్ చేశానండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే, జనసేన వ్యతిరేక ఓటుని చేలనివ్వను. అది ఏ రకంగా పడుతుంది అనుకున్నావో ఆ రకంగా నేను కష్టపడతాను. ఇక్కడ జనసేన పార్టీ ఓటమి కోసం ప్రతి నియోజకవర్గంలోనూ నేను పనిచేస్తాను. నాదండ్ల మనోహర్ గారికి మెసేజ్ చేశానండి, నన్ను అవమానిస్తున్నారు, నేను శెట్టి బలిజని కాబట్టి అవమానిస్తున్నారు అని పెడితే ఆయన ఫోన్ చేసి